సో అధ్యాయం ఒకటిలో మనం ఏం చూస్తాం అంటే విద్య అంటే ఏంటి, అలాగే దాంట్లో ఉండేటువంటి రకాలు ఏంటి అనేవి ఇందులో మనం చూస్తాం అన్నమాట. విద్యలో రకరకాలైనటువంటి కొన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా దీంట్లో చూస్తాం. విద్య ఎడ్యుకేషన్ అక్కడ ఏమిచ్చారంటే మీనింగ్ ఆఫ్ ఫార్మల్ ఇన్ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారనమాట. సో అసలు ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. మూడు రకాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మొట్టమొదటి ఏంటంటే విద్య, దాన్ని ఎడ్యుకేషన్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ని ఎడ్యుకేషన్ అంటాం అనమాట. విద్య దాన్నే ఎడ్యుకేషన్ అంటాం. విద్య అనగా ప్రవర్తనలో అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకురావడం, అది ఒక బిట్ అనమాట, అండర్లైన్ విద్య ఆ మొట్టమొదటిదే ఒక బిట్ మనకి. అభిలషణీయమైన మార్పును తీసుకురావడం ఏమంటాం అంటే విద్య అని అంటాం అనమాట. అభిలషణీయమైనటువంటి మార్పు ఏంటంటే మనం కోరుకున్నటువంటి మార్పు అని అర్థం. అభిలషణీయమైన అంటే మనకి ఏ విధంగా అయితే మనం కావాలని కోరుకున్నామో ఆ విధమైనటువంటి ఆ మార్పుని తీసుకురావడాన్ని ఏమంటామంటే విద్య అని మనం అంటాం అన్నమాట. సో అందుకే ఇచ్చారు విద్య అనగా ప్రవర్తనలో అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకురావడం. వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలాగ బిహేవియర్ అంటాం మనం, వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనే దాంట్లో ఒక మార్పు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేదిగా ఉండాలి, అలాగే వారి తాలూకు విజ్ఞానంలో మార్పు తీసుకొచ్చేదిగా ఉండాలన్నమాట. రెండో పాయింట్ ఏంటంటే వాటికి వరుసగా నెంబర్లు వేసుకోండి, ఒకటి ప్రవర్తన, రెండోది విజ్ఞానము, మూడోది దృక్పథము, అలాగే నైపుణ్యము, తర్వాత వైఖరి, చివరిదేమో నమ్మకం. ఇలాగా ఇన్ని పాయింట్లు మనకు అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, దీని అర్థం ఏంటంటే విద్య అంటే ఏంటంటే అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకురావడం. ఆ అభిలషణీయమైనటువంటి మార్పు ఏ రంగాల్లో ఏ విధంగా రావాలి అని అంటే మొట్టమొదటిది ప్రవర్తనలో మార్పు రావాలి. చదువుకున్నవాడు ఒకలాగా ప్రవర్తిస్తాడు, చదువుకు లేనివాడు మరొక రకంగా ప్రవర్తిస్తాడు, దాన్ని ప్రవర్తన అంటాం అన్నమాట. దాని ఈ రెండింటికి వేరియేషన్ కల్పించేది ఏంటన్నమాట, చదువు లేదా విద్య. అందుకే ప్రవర్తన అన్నమాట. చదువు లేని వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు, ఏదో రకంగా మాట్లాడుతుంటారు, ఏదో రకంగా చేస్తుంటారు. అదే కొంచెం చదువుకున్నాడు అనుకోండి, కొంచెం కామన్ సెన్స్ అనేవి ఉంటాయన్నమాట, దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే చదువుకుంటే కొంచెం ప్రవర్తనలో కూడా మార్పు అనేది రావాలి, దాని ఒక అభిలషణీయమైనటువంటి మార్పు అనమాట. అలాగే విజ్ఞానంలో కూడా మార్పు రావాలి. చదువుకున్నవాడు చదువుకోలేనివాడు ఇద్దరిని మనం దగ్గర పెట్టున్నప్పుడు ఏంటంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఏమి చదువుకోలేదనుకోండి వాళ్ళకి చాలా విషయాలు తెలియవు. సైన్స్ ఉంది, సైన్స్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి. అలాగే వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకి తెలియవు. ఎందువల్ల అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, మొదటి సెమిస్టర్ రెండో సెమిస్టర్ మూడో సెమిస్టర్ ఇలాగా సెమిస్టర్లు అవుతూ ఉంటాయి. సో కొత్త కొత్త కోర్సులన్నీ రిజిస్ట్రేషన్ చేస్తుంటారు, కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. పోయిన సెమిస్టర్లో రెండు కోర్సులు చేశారనుకోండి, ఇంజనీరింగ్ గురించి తెలుసుకున్నారు, అలాగే క్రాప్ ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నారు రెండు కోర్సులే. ఈ సెమిస్టర్కి వచ్చేసరికి ఏమైంది, మళ్ళీ కొత్త కోర్సులు వచ్చాయి మీకు అనమాట. అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కలిగింది, ఎక్స్టెన్షన్ ఉంది, ఇదో కొత్త సబ్జెక్టు. అలాగే ఫారెస్ట్రీ అని ఉంటుంది, అదొక కొత్త సబ్జెక్ట్ అనమాట. అలాగే ఇంకోటి ఉంటుంది హార్టికల్చర్కి సంబంధించిన కొత్త సబ్జెక్టులు, దీన్ని ఏమంటామంటే విజ్ఞానం అంటాం. విజ్ఞానం అంటే ఇదే అనమాట. చదువుకోలేని వాళ్ళకి ఇవన్నీ తెలియవు. ఇప్పుడు అన్నీ ఒక సిస్టమేటిక్గా ఇలా చెప్పుకుంటున్నాం, అసలు విద్య అంటే ఏంటనేది ఇక్కడ చెప్తున్నామా? సో ఇది జనరల్గా చదువుకోలేని వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి, తెలియవు అనమాట. అలాగే హార్టికల్చర్ గురించి ఏం తెలియదు, ఫారెస్ట్రీ గురించి ఏం తెలియదు, క్రాప్ ప్రొడక్షన్ గురించి ఏం తెలియదు, ఇంజనీరింగ్ గురించి ఏం తెలియదు. సో దాన్నే మనం ఏమంటామంటే విజ్ఞానము అంటాం అనమాట. సో ఆ విజ్ఞానాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. దాన్ని ఏమన్నామంటే ఇండైరెక్ట్గా ఏమన్నామంటే విద్య అని అన్నాం అనమాట. విద్య అనే దాంట్లో ఏంటంటే అభిలషణీయమైనటువంటి మార్పు తీసుకురావడాన్నే మన విద్య అంటాం. అంటే ఏంటంటే వ్యక్తుల యొక్క ప్రవర్తనలో అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకొచ్చేదాన్నే విద్య అంటారు. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే అలాగా కూడా బిట్టిస్తారన్నమాట. వ్యక్తుల యొక్క ప్రవర్తనలో అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకొచ్చేదాన్ని కూడా విద్య అంటారనమాట. చదువుకోలేని వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు, కొంచెం మొరటుగా ఉంటారనమాట. ఏదైనా వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు
చెప్పాలనుకున్న విషయాన్ని మృదువుగా చెప్పలేదు రఫ్గా చెప్తుంటారన్నమాట మొరటగా మాట్లాడుతుంటారు దాని ఎందుకల్ల అలా జరిగిందంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళు మాట్లాడేటువంటి భాష కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర విషయాలు కానీ అవన్నీ కూడా సరిగ్గా ఉండవు ఎందుకనంటే వాళ్ళలో చదువుకోలేదు కాబట్టి విద్య అనేది లేదు కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి విజ్ఞానంలో తేడా ఉంటుంది మనకి చాలా విషయాలు మనకు తెలుస్తుంటాయి అన్నమాట సబ్జెక్టులో చాలా విషయాలు మనకి బోధిస్తూ ఉంటారు సో ఈ బోధించేటటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియవు నేర్చుకోలేరు ఎవరో ఏదో చెప్తే తెలుసుకోవడం తప్ప జనరల్గా ఇలా చదువుకుని తెలుసుకోవడం అనేది ఉండదు అంటే ఇక్కడ ఏంటన్నమాట వ్యక్తుల యొక్క ప్రవర్తన వారి తాలూకు విజ్ఞానంలో మార్పు రావాలి విజ్ఞానంలో మార్పు ఒకటో తరగతి వాళ్ళు ఉంటారు ఒకటో తరగతి వాళ్ళు ఉంటారనమాట వాళ్ళకి ఒకటి చెప్తుంది ఏబిసిడీలు చెప్తుంటారు లేదా నర్సరీలో ఉంటారు వాళ్ళకిని మీకు తేడా లేదండి సో అలా నేర్చుకుంటూ ఉంటాం అనమాట దాన్నే విజ్ఞానము అని అంటుంటాం అనమాట ఒకటో తరగతి లెవెల్కి నేర్చుకోవాల్సింది అక్కడ నేర్చుకోవాలి డిప్లొమా లెవెల్కి వచ్చినప్పుడు నేర్చుకోవాల్సింది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట దీన్నే ఏమంటాం అంటే విజ్ఞానం అంటారు లేదా ఒకటో తరగతి వాళ్ళకి తిన్నగా తీసుకెళ్ళి ఎక్స్టెన్షన్ కోర్సు లేకపోతే ఇంకొక క్రాప్ ప్రొడక్షన్ చెప్తారేంటి ఆ లెవెల్కి అది సరిపడదు కాబట్టి అక్కడ మనం చెప్పమన్నమాట సో అలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఏంటంటే విజ్ఞానంలో మార్పు అనేది వస్తుంటుంది రెండవ తరగతి మూడవ తరగతి ఇంకా కొంచెం టఫ్ ఉంటుంది నాలుగు ఇంకా కొంచెం టఫ్ ఉంటుంది ఐదు వచ్చేటప్పటికి ఇంకా కొంచెం టఫ్ పెరుగుతుంటుంది పదవ తరగతికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ విషయాలు చెప్తారు డిప్లొమాకి వచ్చేసరికి ఇంకా చాలా ఎక్కువ విషయాలు చెప్తారనమాట దాన్నే విజ్ఞానం అంటారనమాట లేదా డిప్లొమాకి వచ్చిన తర్వాత ఏబిసిడీలు మనం చెప్పుకుంటామా అంటే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం లేండి మీకు తెలియదు అనుకుంటాను కొంతమందికి ఆ రేంజ్లో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఏబిసిడీలు రాలేని వాళ్ళు తెలుగు ఏం తెలియలేని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారనమాట వాళ్ళకి స్పెషల్ క్లాసులు కూడా చెప్పుకుంటున్నాం ఓకే సో విజ్ఞానము అంటే అదనమాట జనరల్గా విజ్ఞానము అంటే ఏంటంటే అది ఒకటో తరగతి నుంచి మరి మీరు వచ్చిన ఈ స్టేజ్ వరకు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ వస్తున్నారు దాన్ని మనం ఏమంటాం అంటే విజ్ఞానం అంటాము అలాగే కొన్ని మాటలు ఉన్నాయి చూడండి దృక్పథము అంటాం మనం ఎలాగా మన ఆలోచన ధోరణి ఎలా ఉంది అనే దాన్ని మనం దృక్పథం అంటాం అన్నమాట ఆలోచన ధోరణి దాన్నే ఏమంటాము మనం దృక్పథం అంటాం అన్నమాట ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతున్నాము ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాము అనేది దృక్పథం అన్నమాట ఏదైనా జరిగేటప్పుడు మనం ఏ విధంగా రియాక్షన్ ఎలా ఉంటుంది లేకపోతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా మనం ముందుకెళ్తున్నాం ఇవన్నీ కూడా దేన్ని ఏది మనకి సపోర్ట్ చేస్తుందంటే విద్య అన్నమాట చదువుకునేవాడు ఒక రకమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారు చదువు లేని వాళ్ళు అనుకోండి వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ తొందరపాటు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారన్నమాట అదే దృక్పథం అంటాం దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే దాన్ని దృక్పథము అంటాం అన్నమాట అది అలాగే దాని విజ్ఞానం అనేది విద్య అనేది మారుస్తుంది విద్య ఉన్నవాడు ఒక రకమైన దృక్పథంతో ఉంటారు పాజిటివ్ దృక్పథం అంటాం ఇది మనం సాధించాలి ఎలాగైనా చేయాలి ఇలాగనే దృక్పథాలు ఉంటాయన్నమాట అలా కాకుండా విద్య లేని వాళ్ళు ఉన్నారనుకోండి ఇది మనం చేయలేమురా బాబు ఇదంతా ఏదో ఉంది ఇంత గందరగోళంగా ఉంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అన్నమాట సో ఈ విద్య అనేది ఏం చేస్తుందంటే మనలో ఒక రకమైనటువంటి పాజిటివ్ దృక్పథాన్ని మనలో కల్పిస్తూ ఉంటుందన్నమాట అంటే దృక్పథం అంటే అది మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం ఏదైనా జరిగే సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్నే మనం ఏమంటామంటే సాధారణంగా దృక్పథం అని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట సో వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది విద్య అంటే సో ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన ప్రవర్తన అలాగే మనకు ఉండేటువంటి విజ్ఞానాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే మన తాలూకు దృక్పథాన్ని కూడా మారుస్తుంది మనం బాగా ఉండాలి జీవితంలో బాగా చదువుకొని పైకి రావాలి అనేదాన్ని దృక్పథం అంటాం అన్నమాట సింపుల్గా చెప్పాలంటే బాగా చదివి పైకి రావాలి లేదా బాగా చదివి అగ్రిసెట్లో ఒక మంచి ర్యాంక్ సంపాదించి మనం ఒక ఏజీబీఎస్సీ చదివి ఆ తర్వాత ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా మనం జీవితాన్ని కొనసాగించాలి దాన్ని దృక్పథం అంటాం అన్నమాట సో అది దాన్ని ఏది ఎఫెక్ట్ చేస్తుంది విద్య అన్నమాట నీకు విద్య ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి లేదనంటే నీకు ఆలోచన ఉండదు సో దాన్ని మనం దృక్పథం అని అంటాము అలాగే తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే నైపుణ్యం అంటే ఏంటి స్కిల్ అన్నమాట స్కిల్స్ అన్నమాట వ్యక్తులకు ఉండేటటువంటి స్కిల్స్ని అది ఇంప్రూవ్ చేస్తుంది విద్య అనేది సో చదువుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా కొన్ని రకాలైనటువంటి టాలెంట్స్ ఉంటాయి అదే చదువుకున్న వాడికి ఏంటంటే అదే టాలెంట్ని ఏ విధంగా ప్రదర్శించాలి అనేటువంటి జ్ఞానం ఉంటుంది రకరకాలైనటువంటి స్కిల్స్ ఉంటాయన్నమాట ప్రతిదీ కూడా ఒక స్కిల్లే
ప్రతిదీ కూడా ఒక స్కిల్లే స్కిల్ లేకుండా మనం ఏం లేవన్నమాట చాలా మంది చాలా జాగృతగా మంచి రైటింగ్ తో ఒక రాశారు అనుకోండి అది ఒక స్కిల్ మంచిగా పాటలు పాడారు అనుకోండి అది కూడా ఒక స్కిల్ అన్నమాట లేకపోతే ఒక టాలెంట్ లేదంటే ఒక స్కిల్ నైపుణ్యం అని అంటాం నైపుణ్యానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే స్కిల్ అండి నైపుణ్యానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి స్కిల్ అన్నమాట ఏదో ఒక రంగంలో వాళ్ళకి చాలా ప్రతిభ ఉంటుంది అవన్నీ కూడా ఆ స్కిల్స్ అన్నీ కూడా ఈ విద్య వల్ల ఏమవుతుంటాయంటే పెరుగుతూ ఉంటాయన్నమాట మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంత మీకు నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ స్కిల్స్ కూడా దానంతటవే పెరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే మనం ఆ స్కిల్స్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటుంటాం అన్నమాట అదే చదువుకోలేని వాళ్ళు విద్య లేని వాళ్ళకి అవకాశం అనేది లేదు ఏవో ఇన్బోర్న్గా ఏవైనా టాలెంట్స్ ఉంటే అవి అలా ఉండొచ్చు కానీ వాటిని ఎలాగ ఎగ్జిబిట్ చేయాలో తెలియదు ఎలాగ ప్రదర్శించాలో తెలియదు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం అనేటువంటి విధానాలు కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు లేవు అదే మనం చదువుకున్నాము విద్య మనకి ఉంది అంటే దాని అర్థం ఏంటన్నమాట మనలో ఉండేటటువంటి స్కిల్స్ కూడా పెరుగుతాయి నైపుణ్యాలు కూడా పెరుగుతాయి అలాగ పెంచేదే విద్య అందుకే డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే మన యొక్క ప్రవర్తనలో అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకొచ్చేదాన్నే విద్య అంటారన్నమాట విద్య అంటే అది కోరుకున్నటువంటి మార్పు ఎవడు చెడిపోవాలని కోరుకోరు కదా సో మంచిగా ఉండాలి అనేటువంటి ఒక రకమైనటువంటి మార్పుని మన జీవితాల్లో తీసుకొచ్చేదాన్నే విద్య అని అంటాం సో ఇక్కడ మనం చదువుకునేవన్నీ ఇప్పుడు మీరు చదువుతున్నారు కోర్సులు ఇవన్నీ కూడా జీవితానికి ఉపయోగపడేటువంటి కోర్సులు ఇవన్నీ లేకపోతే మీకు ఇవన్నీ చదివితే దీన్ని బట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగమో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది లేకపోతే ఊరికే చదువుతున్నారా ఊరికే సరదాగా ఎవరు చదవట్లేదు కదా సో దీన్ని మీ టార్గెట్ ఏంటి ఇక్కడ అంతా బాగా చదువుకుని బయటకు వెళ్తే అక్కడ ఏదైనా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి లేకపోతే ఏదో ఒక ఉద్యోగం రావాలి లేకపోతే ఎక్కడో దగ్గర ఒక మంచి సీట్ సంపాదించాలి ఇలాంటి ఉద్దేశంతో ఇక్కడ మనం చదవడం జరుగుతుంది దీన్నే అభిలషణీయమైన అని అంటాం కోరుకున్నటువంటి ఏం కోరుకుంటాం మంచి కోరుకుంటాం మంచిగా ఉండాలి నా జీవితం అంతా కూడా మంచిగా ఉండాలి అని మనం ఎలాగైతే మంచి కోరుకుంటామో అలాగా మంచిని కోరుకునేటటువంటి మార్పుని తీసుకొచ్చేదాన్ని ఏమంటారంటే విద్య అంటారు ఈ విద్య వల్ల ఏం జరుగుతుందంటే మన ప్రవర్తన మారుతుంది అలాగే మన యొక్క విజ్ఞానం మారుతుంది మన లెవెల్స్ మారుతుంటాయి అన్నమాట ఒకటో తరగతిలో ఉన్న విజ్ఞానానికి డిప్లొమాకు ఉండేటువంటి విజ్ఞానానికి తేడా ఉంటాయి కదా సో అందువల్ల ఏమవుతుందంటే మన విజ్ఞానంలో మార్పు వస్తుంది అలాగే మన దృక్పథంలో మార్పు వస్తుంది మనం ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది అన్నమాట మన విధానంలో మార్పు వస్తుంది అలాగే నైపుణ్యం మన స్కిల్స్ కూడా పెరుగుతుంటాయి అన్నమాట స్కిల్స్ కూడా పెరుగుతుంటాయి 10వ తరగతి వరకు చాలా డల్గా ఉండేటువంటి క్యాండిడేట్స్ ఎవరో ఉంటారు సరిగ్గా డిప్లొమాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో వాళ్ళకి అనుకోకుండా సబ్జెక్ట్ మీద దేని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అప్పటి నుంచి చదువుతారు చదివి చక్కగా అన్నీ అందరికన్నా మంచి గ్రేడ్లు సంపాదించుకుంటారు అనమాట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చూసాం చాలామందిని మొట్టమొదట్లో అంతా కూడా ఏదో ఒక డల్గా ఉండి ఏదో ఎందుకో జాయిన్ అయ్యమన్నట్టుగా ఉండి తర్వాత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు ఉండేటువంటి స్కిల్స్ అన్నిటితోనూ కూడా మంచి మార్కులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట సో విద్య అనేది ఏ విధమైనటువంటి మార్పు తీసుకొస్తుందంటే వాళ్ళలో ఉండేటటువంటి నైపుణ్యాన్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సో దీన్నే అభిలషణీయమైన మార్పు అని అంటాం అన్నమాట నైపుణ్యం బాగా ఇంక్రీజ్ అవ్వాలి స్కిల్ బాగా డెవలప్ అవ్వాలన్నమాట రకరకాలైనటువంటి స్కిల్స్ ఉండొచ్చు అన్నమాట బాగా మాట్లాడడం ఒక స్కిల్ బాగా మాట్లాడగలడం సో ఈ విషయాలన్నీ నేర్చుకోవడం ద్వారా 10 మందికి ఈ విషయాన్ని మనం బాగా చెప్పాలి అనేటువంటి ఒక స్కిల్ మీకు ఉందనుకోండి ఎక్కడైనా సరే దానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఏ స్టేజ్లోనూ ఏ మీటింగ్ జరిగినా ఎక్కడ జరిగినా సరే ఇది ఒక అవకాశం అనేది ఉంటుంటుంది అనమాట ఏంటి అవకాశం ఉంటుంది బాగా మాట్లాడగలిగే స్కిల్ ఉంటే అంత 10 మందిని మీరు ఆకట్టుకునేటువంటి స్కిల్ ఉంటుంది సో ఇదంతా దేనివల్ల జరిగింది విద్య వల్ల విద్య ఇలాంటి మార్పులన్నీ మనకు తీసుకొస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడాను అలాగే వైఖరి మనం ఏ విధంగా ఉంటున్నాము ఏవైనా విషయాల పట్ల మన స్పందన ఏ విధంగా ఉంటుంది మన స్పందన ఎలా ఉంటుంది మనం బాగా ర్యాష్గా ఉంటున్నామా లేకపోతే మనం స్టేబుల్గా ఆలోచించగలుగుతున్నామా లేకపోతే మనం ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది దాన్ని ఏమంటాం అంటే వైఖరి అంటాం సమాజంలో అనేక రకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు సో వాళ్ళందరితోనూ మన ప్రవర్తన ఏ విధంగా ఉంది మన వైఖరి ఏ విధంగా ఉంది ఇవన్నీ దగ్గర దగ్గర మీనింగ్స్ ఉండేటువంటి పదాలు అన్నమాట ఏంటి ప్రవర్తన దృక్పథము నైపుణ్యము వైఖరి ఇవన్నీ చాలా వాటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ చాలా తక్కువ
సో వైఖరి అనేది ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రజలతో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము దీన్నే మన వైఖరి అని అంటాం అన్నమాట. చదువు లేని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, అలాగే చదువు ఉన్నప్పుడు ఏంటంటే మన ప్రవర్తన అనేది ఒక రకంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడే పద్ధతి మారుతుంది, ఇతరులతో మనం వాళ్ళతో మనం మెయింటైన్ చేసేటువంటి సంబంధాలు కూడా అన్నీ మారుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటామంటే వైఖరి అంటాం, మన తాలూకు వైఖరి. సో చదువు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మన వైఖరిలో కూడా చాలా మార్పు అనేది వస్తుంది అన్నమాట. అంత ర్యాష్గా మనం మాట్లాడడం, మీరు గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి మీతో పాటు పెరిగి పెద్ద అయ్యి చదువుకోకుండా ఊరికే ఏవో పశువులు మేపుకుంటూ గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరితోనైనా మీరు మాట్లాడండి, వారు మాట్లాడే విధానానికి మీరు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఈ తేడాని కలిగించింది ఏంటంటే విద్య. సో అంటే ఏంటి, అదే వాళ్ళు ఒకలాగే మాట్లాడి మీరు ఒకలాగే ఆలోచనలు కలిగి ఉన్నారు అని అంటే విద్య వల్ల మీరు పెద్దగా బెనిఫిట్ అవ్వలేదని అర్థం. అక్కడ అంటే మాట్లాడడం అంటే ఫ్యాషన్గా మాట్లాడడం లేదా స్టైల్గా మాట్లాడడం కాదు నేను చెప్పేది, ఆలోచనల్లో మార్పు, వాళ్ళ దృక్పథంలో మార్పు. ఇలా చేస్తే ఇలాగ అవుతుందిరా, ఇలా చెయ్యి, దీనికి అప్లై చేయి, దీనికి అప్లై చేస్తే నీకు ఇలాగ వస్తుంది, లేకపోతే ఇలా చెయ్యి, నువ్వు ఇలా ఉంటున్నావు ఇలా కాదు ఇలా, దీన్ని మన ఆలోచనల్లో మార్పులు అంటాం అన్నమాట. ఎప్పుడు ఒకే రకంగా ఆలోచించకుండా లేకపోతే నెగిటివ్ సైడ్లోనే ఎప్పుడు మనం ఉండిపోకుండా కొంత పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరచుకోవడం అనేది మన మాటల్లో కూడా అది కనిపిస్తూ ఉండాలి. సో మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం చదువుకున్నాము చదువుకున్నామా చదువుకోలేదా అనేది ఆ తేడా డిఫరెన్స్ తెలుస్తుండాలన్నమాట. అప్పుడు విద్య ఏదో నీకు కొంతైనా నీకు ఎడ్యుకేషన్ ఉన్నట్టు లెక్క, ఎడ్యుకేటెడ్ అంటాం. ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి, ఊరికే చదువుకుని డిగ్రీ పట్టా చేతిలో ఉంటేనే ఎడ్యుకేటెడ్ అని కాదు, ఎన్ని రంగాల్లో మార్పులు రావాలి. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వీటన్నిటిలోనూ మార్పులు వస్తేనే వాడు ఎడ్యుకేటెడ్ కింద లెక్క. సింపుల్గా చెప్పాలండి, ఎవడైనా సరే ఎడ్యుకేటెడ్ అని మనం చెప్పాలి అని అంటే ఎన్ని రంగాల్లో వాడికి మార్పు రావాలన్నమాట. వరుసగా ఇక్కడ మనం చెప్పుకుంటే వాడి ప్రవర్తనలో మార్పు రావాలి, అలాగే వారి తాలూకు విజ్ఞానంలో మార్పు ఉండాలి, అలాగే వారి తాలూకు ఆ దృక్పథంలో మార్పు ఉండాలి, నైపుణ్యం పెరగాలి, అలాగే వైఖరిలో మార్పు రావాలి. ఇన్ని మార్పులు ఉండేటట్టు అయితే అప్పుడు వాటిలో విద్య అనేది ఒక ప్రభావాన్ని చూపింది అని మనం అనుకోవాలన్నమాట. ఎంత చదువుకున్నా ఒకలాగే ప్రవర్తిస్తుంటారు కొంతమంది, ఎంత డిగ్రీ చదివినా పిహెచ్డీలు చదివినా సరే వాళ్ళ మైండ్లో ఉండేటువంటి పాత లక్షణాలు లేదా పాత గుణాలు, వారి వైఖరి, ఇవన్నీ కూడా ఏమి మారవు అన్నమాట చాలామందికి. వాళ్ళ వల్ల ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. మనకి జనరల్గా వచ్చేటువంటి సమస్యలన్నీ ఎందువల్ల వస్తుంటాయంటే విద్య చదివేస్తుంటారు, ఎంతైనా చదివేస్తుంటారు అనమాట, వాళ్ళ దృక్పథాన్ని మార్చుకోరు, వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు, వాళ్ళ నమ్మకాలు మార్చుకోరు, ఏవి మార్చుకోరు అనమాట. అన్నీ చాలా పనికిమాలిన ఆలోచనలు కలిగి ఉంటుంటారు పై స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా. దానివల్ల దాని అర్థం ఏంటనమాట, విద్య వాళ్ళు ఎలాంటి మార్పు కూడా తీసుకురాలేదు అంతే. సో కేవలం డిగ్రీలు పట్టాలు చేతిలో ఉంటాయి కానీ వాళ్ళు పనికిమాలిన వాళ్ళగా ఆలోచిస్తుంటారు, చెత్తగా ఆలోచిస్తుంటారు, ప్రవర్తన చండాలంగా ఉంటుంది. వాళ్ళ తాలూకు ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే జీవితం మీద విరక్తి కలిగేటట్టు ఉంటుంది అన్నమాట. వాళ్ళు కూడా మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటుంటాయి. అలాగే వాళ్ళ తాలూకు నమ్మకాలు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ ఏమైనా చేసుకుంటాడా అంటే ఏమీ లేదు. కంప్యూటర్ నేర్చుకోవడం ఒక స్కిల్ అన్నమాట, కంప్యూటర్ బాగా రావడం ఒక స్కిల్, అలాగే ఇంకేదైనా బాగా మాట్లాడడం ఒక స్కిల్, బాగా పాటలు పాడడం ఒక స్కిల్, బాగా ఏదైనా రాయడం పేపర్స్లో ఏవైనా ఆర్టికల్స్ రాయడం ఇవన్నీ కూడా ఒక స్కిల్. ఇలాంటివన్నీ అడిషనల్గా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటివి ఏమీ ఉండకుండా ఉంటారనమాట చాలామంది, పై స్థాయిలో ఉంటారు, బాగా పెద్ద పెద్ద చదువులు చేస్తే పిహెచ్డీలు కూడా చేస్తారనమాట. కానీ వాళ్ళ తాలూకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో ఏ విధమైనటువంటి మార్పులు కూడా రావు. సో అంటే ఏంటన్నమాట, విద్య వాళ్ళలో ఏ విధమైనటువంటి మార్పులు కూడా కలిగించలేదని అర్థం ఇండైరెక్ట్గా మనం చెప్పుకోవాలనుకుంటే. సో అది నిజమైనటువంటి విద్య కాదు, కేవలం సర్టిఫికెట్ కోసం పట్టా కోసం చదివేటువంటి విద్య నిజమైనటువంటి విద్య కాదు. అసలైనటువంటి విద్య ఏంటంటే ఆ వ్యక్తుల తాలూకు ప్రవర్తన మారాలి, అలాగే వారి విజ్ఞానంలో మార్పు రావాలి, వాళ్ళ దృక్పథంలో ఆలోచించే విధానంలో మార్పు రావాలి, స్కిల్స్లో మార్పు అనేది రావాలి, అలాగే వాళ్ళ వైఖరి మారాలి, జనాలతో ఎలా ప్రవర్తించాలి తెలియదు, అసలు ఎలా మాట్లాడుతుంటారో తెలియదు, ఏంటో తెలియదు, చాలా అవమానకరంగా మాట్లాడచ్చు. వైఖరి అనమాట అంతే, వైఖరిలో మార్పు రాలేదు. సో అందువల్ల ఏం చేస్తామంటే విద్య అనేది ఏంటంటే ఇన్ని రకాల రంగాలలో వాళ్ళలో మార్పుని తీసుకొచ్చావడాన్నే విద్య అంటారు. చివరిలో ఇచ్చారు చూడండి, మొత్తం లైన్ ఒకసారి చదువుకుంటే, వ్యక్తుల ప్రవర్తన వారి విజ్ఞానము దృక్పథము నైపుణ్యము వైఖరి మరియు నమ్మకాలు, నమ్మకాల్లో కూడా అభిలషణీయమైన మార్పును తీసుకురావడాన్నే
విద్య అంటారు సో దాన్ని బట్టి మనం ఎడ్యుకేటెడ్ కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎడ్యుకేటెడ్ లేదా విద్యావంతుడు అంటే అర్థం ఏంటంటే పిహెచ్డి చదివేస్తే విద్యావంతుడు అని అనేసుకోవడానికి లేదన్నమాట ఒరిజినల్గా నిజమైనటువంటి మీనింగ్ ఏంటంటే ఎవడో పిహెచ్డి చేశాడు లేదా డబుల్ పిహెచ్డీలు చేశాడు కాబట్టి వాడే విద్యావంతుడు అనుకోవడానికి లేదు నువ్వు చదివింది చిన్న చదువు అయినా సరే ఎంతో కొంత కొంతమంది డిప్లొమాతో ఆపేస్తారు కొంతమంది డిగ్రీతో ఆపేస్తారు కొంతమంది పీజీ చేస్తారు కొంతమంది ఏకంగా ఐదో తరగతిలోనే ఎక్కడో ఆపేస్తారు అయినప్పటికీ కూడా నువ్వెంత చదువు చదివినా సరే నీకు సంబంధించినటువంటి నువ్వు చదివిన చదువు వల్ల నీ ప్రవర్తనలో మార్పు రావాలి అలాగే నువ్వు ఆలోచించేటువంటి ఆలోచన విధానంలో మార్పు రావాలి నీకు సంబంధించినటువంటి నైపుణ్యంలో మార్పులు రావాలి ఇంకా దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి నీకు సంబంధించినటువంటి వైఖరిలో మార్పు రావాలి అప్పుడు దాన్ని నిజమైనటువంటి విద్య అని మనం అంటాం అన్నమాట ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టి జనరల్గా మనం చెప్పుకోవచ్చు అలాగే విద్య అనేది ఎప్పుడు కూడా ఏంటన్నమాట ఇన్ని రంగాల్లో మనకు మార్పులు తీసుకురావాలి ఏదో పెద్ద పెద్ద చదువులు లేకపోతే పిహెచ్డీలు లేకపోతే అందుకన్నా ఎక్కువ పెద్ద పెద్ద చదువులు చదివేస్తే వాన్నే మనం విద్యావంతుడు అని అనడానికి లేదు అలా పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా చాలా చెత్తగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట కనీసం కామన్ సెన్స్ ఉండదు ఎంతో చదువు ఉండదు పెద్ద పెద్ద చదువులు చదివేస్తారనమాట కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ వల్ల ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా చెడిపోతున్నాయి ఇప్పుడు ఎందుకు కిందన పనిచేసే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు లేకపోతే మిగిలిన వాళ్ళ తాలూకు వాళ్ళ శ్రేయస్సు కోసం మనం ఏమైనా చేస్తున్నామా ఏమీ లేదా ఎటువంటివి ఏమీ ఆలోచించరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు వాళ్ళ విజ్ఞానంలో మార్పు రాలేదు దృక్పథంలో మార్పు లేదు ఏమీ లేదనమాట వాడు ఎలా ఉన్నాడు అలా గెలిపాడు ఎలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారో అలాగే పై చదువు వరకు కూడా అలాగే వెళ్ళిపోయాడు అనమాట విద్య అనేది ఎటువంటి మార్పులు కూడా వాళ్ళు తీసుకురాలేనందువల్ల ఇటువంటి వాళ్ళు సంస్థలకు అధిపతులు అయ్యి తర్వాత మిగిలిన కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా 24 గంటలు చావగొడుతూ ఉంటారనమాట వాళ్ళ తాలూకు సాడిజం అంతా వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటారు ఇవన్నీ మనం ఎక్కడ చదువుకుంటామంటే లీడర్స్ గురించి చదువుకునేటప్పుడు మనం చదువుకుంటాం సరైనటువంటి లీడర్ ఎవడు కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులను బాగా చూసే లీడర్ ఎవడు మిగిలిన వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేవాడు ఎవడు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి దీంట్లో సో ఇదన్నమాట అంటే ఏంటి సింపుల్గా మనం చెప్పుకునేది ఏంటంటే విద్య అనేది ఎప్పుడైనా సరే ఏంటంటే వ్యక్తుల తాలూకు ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి వాళ్ళ స్కిల్స్లో మార్పు తీసుకురావాలి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలి అలాగే వాళ్ళ తాలూకు వైఖరిలో మార్పు తీసుకురావాలి వాళ్ళు నమ్ముకునేటువంటి నమ్మకాల్లో మార్పు తీసుకురావాలి ఇలాగ ఇవన్నీ తీసుకొచ్చేదాన్నే మనం నిజమైనటువంటి విద్య అని అంటాం సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేదేంటి పెద్ద పెద్ద డిగ్రీలు పిహెచ్డీలు లేకపోతే ఏవో రకరకాలన్నీ ఉంటేనే విద్యావంతుడు కాదు ఇవన్నీ కలిగి తక్కువ చదువు చదివినా సరే ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నారు అంటే వాడిని మనం ఏమంటామంటే విద్యావంతుడు అనాలి నిజానికి అలాగనాలన్నమాట తక్కువ చదువు చదివినా సరే ఇన్ని లక్షణాలు కలిగి వారి ప్రవర్తనలో చక్కగా మాట్లాడుతుంటే 10వ తరగతి కూడా పాస్ అవ్వరు కొంతమంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు గ్రామాల్లో మీకు చాలామంది కనబడి ఉండొచ్చు అనమాట వాళ్ళు చాలా ఎక్కువ విజ్ఞానాన్ని కలిగి ఉంటారు ఏ లైబ్రరీలోకి వెళ్ళి లేక చక్కగా ఏవో విషయాలన్నీ కనుక్కుంటూ ఉంటారనమాట మంచి విజ్ఞానం కలిగి ఉంటారు అలాగే వాళ్ళతో మాట్లాడితే ఏదో పెద్ద ఎంతో పెద్ద చదువు కలిగిన వాడితో మాట్లాడిన ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది వాళ్ళు చక్కగా మాట్లాడతారు వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది అనమాట ఇంకా పాజిటివ్ దృక్పథం అంతా కూడా కలుగుతూ ఉంటుంది సో వాళ్ళు నిజమైనటువంటి విద్యావంతుడు అని మనం లెక్కేసుకోవాలి అంతే తప్ప డిగ్రీలు పట్టాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధం లేదు అవి కేవలం ఏంటంటే ఉద్యోగాలు సంపాదించడానికి లేకపోతే వాడు జీవితాన్ని గడపడానికే పనికొస్తాయి తప్ప నిజమైనటువంటి విద్య అయితే మాత్రం అది కాదు సింపుల్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట నిజమైనటువంటి విద్యావంతుడు ఎవరు అని అంటే వాడు చదువుకునేటటువంటి కొద్ది చిన్నపాటి చదువైనా సరే వాటిలో ఇన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి వాటిని ఎవడైతే ఫాలో అవుతుంటాడో వాడే నిజమైనటువంటి విద్యావంతుడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది విద్య అన్నమాట సో ఎడ్యుకేషన్ అంటే ఇది అంత సింపుల్ ఏం కాదు ఎడ్యుకేషన్ అంటే ఇన్ని రకాలైనటువంటి మార్పుల్లో మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అందువల్లే మనం ఇలా ఉంటూ ఉంటాం అన్నమాట మనకు తెలియకుండానే మనం చదివేటువంటి చదువు మనల్ని ఇన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది కానీ మనం పాత లక్షణాలని లేకపోతే ఎప్పుడో మన పూర్వకాలం లక్షణాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వదిలించుకోలేకపోతే అప్పుడు అదే మనకు మైనస్ పాయింట్ అవుతుంది అప్పుడు మనం నిజమైనటువంటి విద్యావంతులు కాలేదన్నట్టు లెక్క అన్నమాట మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు ఆ మూర్ఖత్వానికి కొలతలు కూడా ఉండవు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు మళ్ళీ చూస్తే పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి చే పక్కన లేదా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు మన బోలు మంది రాజకీయ నాయకులు మనం చూడొచ్చు అలాగే బోలు మంది పెద్ద చదువులు చదువుకుని కంపెనీలకు అధిపతులు చాలామంది ఉంటారనమాట ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అలా మాట్లాడుతారు మినిస్టర్లు చాలామంది ఉంటారనమాట
వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళలో విద్య అనేది సరైనటువంటి మార్పు తీసుకురాలేదు. తీసుకురాలేనందువల్ల వాళ్ళు అలా మాట్లాడుతుంటారు అనమాట. చదివేస్తారు, చదివేస్తే ఎవరైనా పాస్ అయిపోతారు. మీరున్నారు చదవట్లేదేంటి? ఇప్పుడు ఆ ముందు రోజు ఎగ్జామ్ అవుతుంది, అదే తర్వాత రోజు ఎగ్జామ్ అంటే ముందు రోజు అంతా కూర్చుంటే ఎగ్జామ్ పాస్ అయిపోతారు. కానీ అది ఒకటే టార్గెట్ కాదు కదా. దీనివల్ల ఏం జరగాలి? మీరు మాట్లాడే విధానంలో మార్పు రావాలి. ఇప్పుడు ఎంతమంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారనమాట. ఈ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు సడన్గా ఎప్పుడో ఒక వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటారు, హాయ్ సార్ అది అని పెడుతుంటారు. ఎప్పుడో ఒక్కొక్కసారి మేము రెస్పాండ్ అవుతుంటాం, లేదా మ్యాక్సిమం చాలా సందర్భాల్లో రెస్పాండ్ అవ్వడం ఉండదు అనమాట. ఇంకోసారి పెడతారు, సరిగా రెస్పాండ్ అవ్వడం ఉండదు. సో ఇంక అక్కడితో ఆగిపోద్ది అనమాట. ఆ పరిచయం అక్కడితో అయిపోయింది అనమాట. రెండేళ్ళ పాటు ఇక్కడ కష్టపడి మేము చెప్పి మా వల్ల గ్రేడ్ పాయింట్లు పొంది ఇవన్నీ కూడా బయటికి వెళ్తారు. ఒకసారి మేము రెస్పాండ్ అవ్వకపోయేటప్పటికి వాడు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తారనమాట. అంతే, మీరు కూడా అంతే రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే కబుర్లు చెప్తారు అందరూ కూడా. సో అంటే ఏంటన్నమాట, మీ ఆలోచన అంత షార్ప్గా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, అవసరానికి ఉపయోగించుకుంటారు అంతే. ఇక్కడ ఉండే టీచర్స్ అందరూ కూడా ఏం చేస్తారనమాట, అవసరానికి వాడుకుంటూ ఉంటారు, లేదా అవసరానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక మెసేజ్కి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు పెట్టిన బోర్డు పెడుతుంటారు, కొత్తగా సెల్ ఫోన్ కొంటారు, ఎక్కడో దగ్గర మొత్తం మీద ఏదో కొత్త ఉద్యోగం రావడం, లేకపోతే పేరెంట్స్ని మోసం చేసో, లేకపోతే ఏదో చేసో కొత్తగా సెల్ ఫోన్ కొంటారనమాట. కొనేసి వెంటనే ఆ టీచర్లు ఎవడున్నారా అని చెప్పి చూసుకుని పెడతా ఉంటారు అందరికీ. దాదాపు మా అందరికీ అలాగే పెడుతుంటారు అనమాట, హాయ్ సార్ అని పెడతారు. ఏదో మంచిగా క్లాస్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర ఏదో ఎవరితోనో మాట్లాడో ఏదో దాంట్లో బిజీగా ఉంటో రెస్పాండ్ అవ్వం. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఉన్నప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పెడతారనమాట, రెస్పాన్స్ ఉండదు. అంతే, మనకి ఏంటి సంబంధం అని వదిలేస్తారనమాట. ఇంక ఎట్టి పరిస్థితులు వాడి జీవితంలో మెసేజ్ రాదు, అవతలని చేయరాదు. వాళ్ళు ఇక్కడ చాలా బెనిఫిట్ పొందుంటారనమాట. సెమిస్టర్లలో చాలా బెనిఫిట్స్ పొందుంటారు ఇక్కడ. అంటే ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. అంటే ఏంటనమాట, అవసరానికి ఉపయోగించుకునేటువంటి ధోరణి ఇది. మరి విద్య అనేది వాళ్ళు ఎలాంటి విజ్ఞానాన్ని తీసుకురాలేదనమాట. వాళ్ళ వైఖరిలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ ఎటువంటి దీన్ని తీసుకురాలేదు. నిజానికి ఎలా ఉండాలి ఇటువంటి కోర్సుల్లో, ఇవన్నీ ఇలాంటి కోర్సులు ఎలా ఉంటుంది అంతా కూడా మీరు ఎంత అయితే చదువుతుంటారో అంతకంటే ఎక్కువ టీచర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో మీ ఆలోచనలు కానీ మీరు అనుకునేటువంటి విధానాల్లో కానీ కేవలం ఒక మెసేజ్ పెట్టినందు మాత్రం నీకు వెంటనే రెస్పాండ్ అయిపోవాలన్నమాట. అంటే అవతల వాడు ఎంతో ఇదిలాగా మనం వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి హలో నేను బాగానే ఉన్నానంటే తిన్నారా అని పెడతా. వెంటనే ఇమీడియట్గా పెట్టే మెసేజ్ ఏంటనమాట, తిన్నారా, ఆ తిన్నాము అంటే వెంటనే ఏం కూర ఇది. మరి ఇంతే, దీనికోసం మనం వాళ్ళని అనవసరంగా గెలికాం అనుకోండి, ఇంక ఇవన్నీ చెప్తుంటారనమాట. ఒక మెసేజ్ పెట్టినందుకు 10 రకాలైనటువంటి మెసేజ్లకి ఇలా ఉండాలి, అందులో వాల్యూ ఉండదు, ఏమీ ఉండదు, టైం పాస్ అనమాట. కొత్తగా సెల్ ఫోన్ కొంటే అలాగే ఉంటుంది, ఎవడొకడు పెడదాం కదా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అంటే దాని అర్థం ఏంటనమాట, విద్య వాళ్ళలో ఎలాంటి మార్పుని తీసుకురాలేదనమాట. చదివేశారు, డిప్లొమా చదివేశారు, బయటికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళలో ఏ విధమైనటువంటి మార్పుని విద్య తీసుకురాలేదు. ఏం తీసుకొచ్చింది? నిజంగా అంత మర్యాద ఉండేవాడైతే ఇలా ఒకటో రెండు మెసేజ్లు పెట్టేసి మళ్ళీ మూసుకోవడం ఉండదు అనమాట. ఏదైనా సందర్భంలో దానికి సంబంధించినంత వరకు మాట్లాడాలి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఈ విద్య తీసుకొచ్చినటువంటి మార్పుకి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి, టీచర్లతో ఏ విధంగా ఉండాలి, మిగతా వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనేవన్నీ తెలుసు. వైఖరి, దాన్ని ఏమంటాం, వైఖరి అంటాం అనమాట. టీచర్స్తో ఏ విధంగా మాట్లాడు, ఈ టైంలో వీళ్ళు క్లాసులో ఉంటారు కాబట్టి మనం ఈ టైంలో చేయకూడదు, లేకపోతే ఎప్పుడో ఈవినింగ్ టైంలోనో లేకపోతే ఏదో టైంలోనో వాళ్ళతో మనం మాట్లాడాలి. ఏదైనా విషయం ఉంటే నేరుగా ఒక 2-3 వాక్యాల్లో దానికి సంబంధించి దీని ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి సార్ అని కొంతమంది పెడుతుంటారు అనమాట. వాళ్ళకి తప్పనిసరిగా మేము రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఊరికే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ, హాయ్ సార్ తిన్నారా, ఈరోజు ఏం కూర, సాయంత్రం ఫీల్డ్ వర్క్ ఉందా, లేకపోతే ఫీల్డ్లో ఉన్నారా, ఈ అన్ని కబుర్లు చెప్పడానికి మాకు అంత టైం ఎక్కడ ఉంటే చెప్పండి. వాళ్ళకైతే అంత ఉంటుంది ఖాళీగా. దీన్ని ఏమంటాం అంటే వైఖరి అంటాం అనమాట. సో అవతల వాళ్ళ తాలూకు ఆ బిజీని, లేకపోతే అవతల వాళ్ళ తాలూకు పనుల్ని అంచనా వేయకుండా ఊరికే మనకు ఒక చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి బయటికి మనం కబుర్లు చెప్పడాన్ని ఏమంటాం అంటే వాళ్ళు విద్యావంతుడు అని అనుకోం. సో వాళ్ళలో మార్పు రావాలి. ఈ 2 ఏళ్ళకి ఇక్కడ చదువుతున్నారు, మరి ఆ మాత్రం మేము ఏ విధంగా ఉంటాం ఎలా ఉంటాం అనేది తెలియకుండా నీకు కొత్త ఫోన్ వచ్చింది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మెసేజ్లు పెడదామంటే ఎలా అవుతుంది? అంటే విద్య నీలో ఎటువంటి మార్పుని తీసుకురాలేదన్నమాట. నీలో ఎప్పుడో నిగూఢంగా ఉన్నటువంటి సాడిస్టిక్ నేచర్ అప్పుడు బయటపడుతుంటుంది అనమాట. ఇంకా కొన్ని గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్లో, కొన్ని గ్రూప్స్ ఉంటాయి అనమాట, అందులో తెలుగులో మాట్లాడుకోరు, అంతా బూతులే. మాట్లాడిన దగ్గర నుంచి ప్రతి మెసేజ్లోనూ ఒక బూత్ ఉంటుంది ఖచ్చితంగా అనమాట. అదొక ఆనందం చెప్తున్నాం కదా, ఇవే జరుగుతున్నాయి అనమాట. మేము కూడా అటువంటి గ్రూప్స్లో ఉండి వాళ్ళ లాంగ్వేజ్ భరించలేక బయటకు వస్తాం చాలా వాటిల్లో. ఇదే పరిస్థితి. మరి ఈ విద్య అనేది ఏ విధమైనటువంటి మార్పు తీసుకొచ్చింది?
గ్రామాల్లో ఉంటారు, చదువుకోకుండా ఉంటారు, అసలు ఏమీ తెలియకుండా ఉంటారు అనమాట. వాళ్ళు ఏదో మాట్లాడారంటే అర్థం ఉంది. మీరు కూడా అంతే, ఎవరు లేరు కాబట్టి ఇష్టానుసారంగా పైన మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. అంటే దాని అర్థం ఏంటనమాట, విద్య మీలో మార్పును తీసుకురావాలి. ఒకవేళ నువ్వు అదే బ్యాక్గ్రౌండ్ నుంచి కనుక వచ్చి ఉండేటట్టయితే, నువ్వు ఇక్కడ చదువుకొని ఇంతమందిని చూసి, టీచర్లను చూసి, స్టూడెంట్స్ని చూసి, ఇంతమందిని చూసిన తర్వాత ఆలోచన ధోరణి అనేది తప్పనిసరిగా మారాలి. ఆలోచన ధోరణి నీకు మారలేదు అంటే అర్థం ఏంటనమాట, విద్య అనేది నీలో ఏ విధమైనటువంటి మార్పు తీసుకురాలేదు. చెత్త లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, భయంకరమైనటువంటి బూతులు మాట్లాడుతుంటారు. నువ్వు గ్రామాల్లో నుంచి రావచ్చు, గ్రామాల్లో చిన్నప్పుడంతా నువ్వు అలా పెరిగి ఉండొచ్చు అనమాట, కానీ విద్య చదువుకుంటున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత నీలో ఒక మార్పు అనేది రాలేకపోతే నువ్వు నిజంగా విద్యావంతుడివి కాదు. విద్యావంతుడే కాదు అసలు, ఊరికే ఏదో అనమాట చదివాడు, డిప్లొమా సర్టిఫికేట్ కోసం వచ్చాడు, వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇలాగ మేము దాదాపు ఒక 500-600 మంది ఇక్కడ రిలీవ్ అయ్యారు మేము చదువులు చెప్పిన కాబట్టి. ఇలాగ చాలామందిని మేము చూస్తుంటాం అనమాట, ఇలా చూస్తూ ఉంటాం. ఏదో వెకిలిగా మాట్లాడుతుంటారు, అలాగే రకరకాల మెసేజ్లు అన్ని పెడుతుంటారు, ఏవోడు చేస్తుంటారు అనమాట, అలా మమ్మల్ని ఇది చేయడం కోసం మాట్లాడుతుంటారు, ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు, అన్ని రకాలుగా మాట్లాడుతుంటారు అనమాట. సరే కదా అని చెప్పి మేము అలా వదిలేస్తుంటాం. అర్థమైందా? ఇక్కడ ఉండేటప్పుడు నానా రకాలైన పనికిమాల పనులన్నీ చేసి బయటికి వెళ్ళి చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చేటప్పటికి ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. సో దాని అర్థం ఏంటి, ఓవరాల్గా దాని అర్థం ఏంటంటే, వాళ్ళు చదువుకున్నారు కానీ కేవలం సర్టిఫికేట్ కోసం మాత్రమే వాళ్ళు చదువుకున్నారు కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తనలో కానీ, వాళ్ళ తాలూకు వైఖరిలో కానీ, వాళ్ళ తాలూకు నైపుణ్యాల్లో కానీ ఎటువంటి మార్పులు కూడా వాళ్ళకి రాలేదు. గ్రామీణ వాతావరణంలో ఎలాగైతే వచ్చాడో అలాగే వచ్చాడు అనమాట. అటువంటి వాడు ఏదో ఏజీబీఎస్సీ రాసి ఏజీబీఎస్సీ వచ్చింది అనుకోండి, చదివేస్తాడు, మళ్ళీ అలాగే పీజీ చేస్తాడు, అలాగే పిహెచ్డీకి వెళ్తాడు, అయినా సరే వాళ్ళు ఉండేటువంటి ఆ లక్షణం అలాగే ఉండిపోతుంది అనమాట. వాడే మళ్ళీ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్కి హెడ్గా వస్తాడు. మరి ఆ కింద పనిచేసిన వాళ్ళ పరిస్థితి అంతా మీరు ఆలోచించవచ్చు అనమాట. సో ఆ సాడిస్టిక్ ప్రవర్తనతో మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తారు. దానివల్ల అవుట్పుట్ అనేది ఏమి ఉండదు అనమాట. పని చేయాలి అనేటువంటి కోరిక కూడా వాళ్ళకి ఏమీ ఉండదు, కింద పనిచేసే వాళ్ళకి కూడా. ఎందుకు సరైనటువంటి రికగ్నిషన్ లేదు, కేవలం ఊరికే వీడు ఏడిపించడం కోసం ఈ పని చేస్తున్నాడు కాబట్టి మనం పూర్తి స్థాయిలో మనం పని చేయని అవసరం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా అలా గడిపేద్దామన్న స్థాయికి వాళ్ళు చేరుకుంటారనమాట. అర్థమైందా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ర్యాగింగ్ అనేది కూడా అటువంటిది. మీకు మీరున్నారు, మీ జూనియర్స్ని కొట్టారు అనుకోండి, అంటే ఏంటనమాట, నువ్వు ఏదో నీకు జరిగిన అన్యాయాన్ని ఇంకొకటి మీద పెట్టడానికి చూస్తున్నావు తప్ప ఒక మార్పు రాలేదు నీకు. అయ్యో మనకు అనవసరంగా మనకు ఎవడో అన్యాయం చేశాడు, అయినా సరే మనం కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదు అనేటువంటి ఆలోచన మీకు కంప్లీట్గా లేదు. మిమ్మల్ని ఎవడో కొట్టాడు కాబట్టి మీరు ఇంకొకరిని కొట్టేస్తే ఆ పగ అలా తీరిపోద్ది అనమాట. అర్థమైందా? సో అది విజ్ఞానం కాదు, అది అసలు విద్య కాదు, నువ్వు నేర్చుకునేటువంటి విషయాలు ఏమీ కాదు అవి. ఇప్పుడు మీరేం చేస్తారు, మీరేదో కొట్టారనుకోండి, మీరు ఎవడో ఎవరినైతే బాగా కొట్టారో వాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడు రెడీగా ఉంటాడనమాట, ఎవడో జూనియర్ వస్తే వాడి మీద వాడు ప్రతాపం చూపిద్దామని. మీకే మొన్న అటువంటి పరిస్థితి అయింది కదా, మీరు బొబ్బులి కాలేజీకి వెళ్ళినప్పుడు, అక్కడ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో మిమ్మల్ని కనీసం ఫ్రీగా మాట్లాడడానికి మీకు వాళ్ళు అవకాశం లేదు, మీరు వాళ్ళతోనూ మాట్లాడలేదు. ఎందుకు అలా జరిగింది? సో మీ మధ్య సరైనటువంటి సంబంధాలు లేవు. వాళ్ళు జూనియర్స్గా ఉండేటప్పుడు, అదే వాళ్ళు సీనియర్స్గా ఉండేటప్పుడు వాళ్ళు మీతో సరిగా ప్రవర్తించలేదు కాబట్టి మీ మధ్య సరైనటువంటి సంబంధాలు లేవు అనమాట. అంటే దీని ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటంటే, విద్య అనేది మీలో కానీ వాళ్ళలో కానీ ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. కొంతమంది మారుతూ ఉంటారు అనమాట, ఏ విధంగా ప్రవర్తన ఎలా ఉన్నా సరే చాలా విధమైనటువంటి మార్పులు కొంతమందికి వస్తుండే, బాగా ప్రవర్తిస్తారు. సరే నాకు ఇలా జరిగింది కాబట్టి మా జూనియర్స్కి ఇలా జరగకూడదు అని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. చెట్టు చివరి కొంతమంది మా దగ్గరికి వస్తుంటారు అనమాట, మమ్మల్ని ఇలా జూనియర్ ఇలా కనిసేయండి, ఎవరు ఇప్పుడు పాత బ్యాచ్లోనే ఈ బ్యాచ్లోనే ఏ బ్యాచ్లోనే అలా వస్తుంటారు అనమాట, జూనియర్స్ మమ్మల్ని ఇలా కనిసేయండి, లేకపోతే మన విజయలక్ష్మి ఇలా కనీసం తిట్టేసిందండి, ఇలా వస్తున్నారు ఈ మధ్య కంప్లైంట్. విజయలక్ష్మి ఈ విధంగా పైనుంచి తంతే కింద ఫ్లోర్కి వెళ్ళిపోతామని తిట్టిందండి, ఇలా అమ్మాయిలు ఈ మధ్య కంప్లైంట్ చేయడానికి వచ్చారనమాట. జూనియర్ విజయలక్ష్మి ఫస్ట్ ఇయర్, ఇల్లేమో సెకండ్ ఇయర్. సో ఇలా జరుగుతుంటాయి అనమాట, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో విద్య అనేది జనరల్గా ఏంటంటే ఇటువంటి అన్ని విషయాల్లోనూ కూడా మార్పు అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఆ 3 లైన్ల గురించి ఒక ఇంత 30 నిమిషాలు క్లాసు చెప్పడం అనేది ఎందుకు చెప్తామంటే, కొంతైనా మీరు అయినా మార్పు వస్తుందని. ఇప్పుడు మాత్రమే మీరు, ఎందుకంటే గ్రేడ్ పాయింట్ వేసినంత వరకే మీరు ఈ విధమైనటువంటి ఆలోచనలు, ఈ విధంగా రెస్పాన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత చాలా రెక్లెస్గా మారిపోతారు మీరు కూడా. అండ్ అప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది అనమాట, బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ కొనుక్కుంటారు, ఫోన్ కొన్న తర్వాత మీ సీనియర్స్ ఎలా ప్రవర్తించారో మీరు కూడా అలా ప్రవర్తిస్తారు. సో అది విద్య కాదు,
నువ్వు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. క్లాస్లో రకరకాల విషయాలని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయితే కాబట్టి క్లాస్ పరిధి దాటిన మాత్రం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే ఎంటమాలజీ ఉందనుకోండి, నెలిపర్తికి ఎంటమాలజీకి ఏమైనా లింక్ పెట్టగలమండి? నెలిపర్తి గ్రామంలో ఇలాగని చెప్పి దానికి ఏమైనా లింక్ పెట్టి నేనేం చెప్పగలనా? ఏం చెప్ప, ఇది ఎక్స్టెన్షన్ కాబట్టి క్లాస్ రూమ్ దాటి బయటికి వెళ్ళి నేను విషయాలన్నీ మీకు చెప్పగలుగుతాను అనమాట. బయట ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అక్కడ ఇలా ఉంటుంది, అధికారులు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, ఇవన్నీ కూడా. అదే నేను మామూలుగా అయితే నేను అవన్నీ కూడా మీకు చెప్పడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. సో అలాంటి అవకాశం ఈ కోర్సులో ఉంది కాబట్టి కనీసం మీరైనా కొంత మీలో కూడా కొంత మార్పు ఏదైనా వస్తుంది ఏంటా అని నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట. విద్య అంటే మనం చదువుకున్నాం కాబట్టి మన ఆలోచనలో మార్పు రావాలి, మన ధోరణిలో మార్పు రావాలి, మన వైఖరిలో చాలా వరకు మార్పు రావాలి. ఇవన్నీ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మీతో మాట్లాడడానికి ఎవరైనా ముందుకొస్తుంటారు, నీకు సంబంధించినటువంటి రిలేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒకసారి 10 నిమిషాలు వెళ్ళి ఇంత మాట్లాడొద్దాం, లేకపోతే ఒక 10 నిమిషాలు వెళ్ళి మన ఫ్రెండ్ని కలుసుకుని వద్దాం అన్నట్టు ఉంటుంది అన్నమాట. లేకపోతే ఎలా ఉంటుందండి, హే వాడి దగ్గరికి ఎందుకు ఇప్పుడు అనవసరంగా వెళ్ళడం, పొరపాటు చేస్తాడురా బాబు అని మనం నిజంగా అనుకున్నామంటే అవతల వాడు విద్యావంతుడు కానట్టే లెక్క. సో దీన్ని బట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా దీనికి సింప్లిఫై చేసి చెప్తే దాని అర్థం ఏంటంటే ఏదో పట్టాల కోసం పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు కాదు. మన లెక్క ప్రకారం ఏంటన్నమాట, వాడు చదువుకునేది ఎంత చిన్న చదువైనా సరే వాడి ప్రవర్తనలోను, వాడి ఆలోచన ధోరణిలోను, వాడి తాలూకు వైఖరిలోను, వాడికి నమ్మకాల్లోను, ఇవన్నిటిలోనూ కూడా మార్పులు కలిగిన వాడే నిజమైనటువంటి విద్యావంతుడు. మనం ఇంతవరకు వచ్చామని అంటే కొంత ఉండాలి. కొంతమంది మరీ చండాలంగా ఉంటారన్నమాట. పేరెంట్స్ ఏమో ఎక్కడికో వెళ్ళి కూలి పనులకో లేకపోతే ఎక్కడికో వెళ్ళి డబ్బులు సంపాదిస్తుంటే వీళ్ళు వెనకాల ఉండి వాటిని జలసా చేస్తుంటారనమాట. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుంటారు, మా నాన్నగారి పెద్ద ఏదో అది లేకపోతే ఇది లేకపోతే పలానా కంపెనీలో మేనేజరో లేకపోతే ఏదో అని చెప్తుంటారనమాట. ఇలాంటి వాళ్ళు కూడా మనకి తగిలారు చాలామందికి. తీరా ఫైనల్గా అంతా లాగి అంతా చూసి చివరికి ఆ పేరెంట్స్ని పిలిపించి చూస్తే వాళ్ళేమో ప్రతిపూట కూలికో లేకపోతే దేనికో వెళ్ళకపోతే తినడానికి తిండి కూడా లేని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారన్నమాట. అలాంటి వాళ్ళు కూడా దొరికారు మనకి 5-6 ఏళ్లలో. అంత అవసరం లేదు, అంత మోసం చేయాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితులను కూడా లేదన్నమాట. సో మన పరిస్థితి ఏంటి, మన ఇదేంటి అనేది అంతా చూసుకొని పేరెంట్స్ని ఎప్పుడు కూడా మోసం చేయడానికే లేదు. పేరెంట్స్ని ఎప్పుడు మోసం చేయకూడదు. మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు అని అంటే దానికి వెనకాల మీ పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఈ నెల అయ్యేటప్పుడు మేము మెస్ బిల్ పెట్టడం లేదా? మరి మెస్ బిల్ మీరు అందరూ కడుతున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఆ డబ్బులన్నీ కూడా? ఇంటి దగ్గర ఉండే పేరెంట్స్ పంపిస్తేనే మీకు వస్తున్నాయి. మీ సొంతంగా కష్టపడి మీరు సంపాదించింది ఒక రూపాయి కూడా లేదు ఇంతవరకు కూడా. ఎప్పుడో ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం వస్తే అప్పుడు మీకు ఉద్యోగం వస్తే ఆ జీతంతో వాడుతుంటారనమాట. లేకపోతే ఏంటి, మీ అందరికీ మీ ఇంటి దగ్గర ఉండేటువంటి పేరెంట్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరో ఒకరు డబ్బులు పంపిస్తేనే మీకు అందుతున్నాయి అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ జలసా చేయడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క రూపాయి కూడా వాల్యుయబుల్గా మీరు చూసుకోవాలన్నమాట. సో ఎంత మనం ఖర్చు తగ్గించుకునేలాగుంటే అంత మంచిది, వాళ్ళ మీద ప్రెజర్ పడుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కొంతమంది చేయలేదేమో. సో డబ్బులు లేక చాలామంది ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఈ డబ్బులు లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య అనమాట. నాకు కూడా అదే సమస్య. డబ్బులే కనుక ఉండేటట్టయితే నేను చాలా పెద్ద చదువులు ఎప్పుడో చదివేసి ఉండేవాడిని. చదవడం పెద్ద కష్టమేం కాదు, అందరికంటే కూడా ముందే చదువుకుంటూ ఉండేవాళ్ళం. సరైన సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. సో అందువల్ల బీఎస్సీ ఏజీ తర్వాత నేను బయకి నేను చదవడానికి అవకాశం లేకుండా అయిపోయాను. సో ఇది చెప్తున్నాం అనమాట, ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ తల్లిదండ్రులు వెనకాలండి మీకు అన్నీ కడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారనమాట. లేకపోతే మీరు ఇక్కడ ఉండగలరండి, ఒక నెల చూస్తాం, 2 నెలలు చూస్తాం, మెస్ బిల్ కట్టలేదు కదమ్మా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇంటికి పంపించేస్తాం, అంతే కదా. మరి ఎలా జరుగుతుంది? అందువల్ల ఏంటంటే ప్రతి నిమిషం కూడా ఎలా చూసుకోవాలంటే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి మీ పేరెంట్స్ని మైండ్లో పెట్టుకొని మనం చదువుకోవాలి. మీకు అంత విజ్ఞానం ఉండేటట్టయితే నిజంగా మీరు విద్యావంతుల కింద లెక్క. ఒకటే సింపుల్గా మనం అలా చెప్పుకోవచ్చు అనమాట. మీకు అదే కనుక మైండ్లో ఉండేటట్టయితే మీరు నిజమైనటువంటి విద్యావంతులు. నువ్వు పట్టా వచ్చిందా రాలేదా, లేదా నువ్వు బీఎస్సీ అగ్రికల్చర్ చదివావా లేకపోతే పిహెచ్డీ చేసావా, ఇవన్నీ ఏం అవసరం లేదు. కనీసం మినిమం జ్ఞానం అంటాం అనమాట. అది ఏమంటాం దాన్ని, జ్ఞానం, మినిమం కామన్ సెన్స్ లేకపోతే మినిమం జ్ఞానం అంటాం అనమాట. దాన్ని ఆ కామన్ సెన్స్ కానీ నీకు ఉండేటట్టయితే నువ్వు నిజమైనటువంటి విద్యావంతుడివి. 24 గంటలు నీకు అనిపిస్తుండాలి అనమాట. ఏమనిపించాలి, మా నాన్న ఎందుకు కష్టపడుతున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం అనేది నేను లేకుండా చేయాలి ఏదో ఒక విధంగా. మొత్తానికి ఎలాగైతేనే ఉద్యోగం చేస్తామా లేకపోతే ఇంకెలాగ మనం ప్రవర్తిస్తామా ఏం చేస్తామా తెలియదు కానీ వాళ్ళు ఆ విధంగా కష్టపడకుండా చేయాలి.
అమ్మగారు ఇలాగ ప్రతిరోజు ఈ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని కొంతవరకైనా మనం తగ్గించాలి కంప్లీట్ తగ్గించలేకపోవచ్చు కానీ కొంతవరకైనా సరే మనం వాటిని తగ్గించాలి అనేటువంటి ఒక జ్ఞానం మనం మీకు ఉండేటట్టయితే ఎవరు ఏమీ మీకేం చెప్పనవసరం లేదు నువ్వు ఇలా చదువు అలా చదువు ఇలా ఇది చేయి అది చేయి అది ఎవడు కూడా ఏమీ చెప్పనవసరం లేదన్నమాట అది ఆటోమేటిక్గా మీ అంతగా మీరే మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఏం చేయాలో ఆ పనే చేస్తారు అనవసరమైన పనులన్నీ చేయరు ఈ చెత్త చెత్తగా ప్రవర్తించరు ర్యాగింగ్ చేయరు ఇంకా అనవసరమైనటువంటి మాటలన్నీ మాట్లాడుకోరు ఇవన్నీ ఉండవన్నమాట అంటే ఏంటి మినిమం ఆ జ్ఞానం కామన్ సెన్స్ లేదు కాబట్టే ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తున్నారు అందుకే నేను ఏం చెప్పాను మీకు బ్యాగులు సర్దేసుకోండి అని అందుకే చెప్పానా మరి బ్యాగ్ సర్దేసుకోండి అంటే దాని అర్థం అదే అన్నమాట మీకు ఈ కాలేజీలో మీ జీవితం అయిపోయింది నెల రెండు నెలలు మూడు నెలలు అనేది పెద్ద టైమింగ్ కాదు కాబట్టి మీరు ఆల్రెడీ తర్వాత జీవితాన్ని గురించి కూడా కొంచెం ఆలోచించండి అనేది అందులో ఉండేటువంటి అర్థం అన్నమాట ఎంతసేపు అది ఇలా కన్ను మూసి ఇలా తెరిచేలోపు మూడు నెలలు అలాగ అయిపోతాయి ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి తర్వాత మీరు బయటికి వెళ్ళినవన్నీ ఇమీడియట్గా నువ్వు ఒక ఉద్యోగం ఏదైనా సంపాదించాలంటే నీకు మంచి గ్రేడ్ రావాలి ఆ గ్రేడ్ రావాలి అని అంటే నువ్వు రాత్రి పగలు కష్టపడి చదవాలి ఊరికే ఒకరోజు చదివేసి బిడ్లకి చెప్పేస్తారో లేకపోతే ఏదో అనేసుకోకుండా అని ధీమా పడిపోకూడదు ఎవరు చెప్పరు ఏ విధంగానూ మీకు హెల్ప్ అనేది జరగదు సో ఎప్పుడు ఎలాగైతే మనం చేస్తున్నామో అలాగే జరుగుతుండే అంతే స్ట్రిక్ట్గా జరుగుతుంటాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట నీ మీద నువ్వే డిపెండ్ అవ్వాలి ఇవన్నీ రావాలంటే ఎలా వస్తాయి నీకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలన్నమాట మన పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడి నుంచి ఎలా వచ్చాం అనేదాన్ని ముందు కామన్ సెన్స్ ఉండాలి మీకు అలాంటిది ఉండేటప్పుడు ఎవడు మీకేం చెప్పనవసరం లేదు నీ అంతగా నువ్వే నాలుగు గంటలు లేస్తావు నాలుగు గంటలు లేచి నువ్వు చదువుకోవాల్సినటువంటి చదువు చదువుకుంటావు మళ్ళీ ఎప్పుడు చదువుకోవాలి అది చదువుకుంటావు ఇంకోటి చెప్పనా ఈ ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడా ఎంతవరకు ఉంటాయి చెప్పనా ఇక్కడ ఉండేంతవరకే భుజాలు వేసుకుని గట్టిగా ఇలా పట్టేసుకుంటారు కొంతమంది అయితే ఇలా పట్టేసుకుంటున్నారు ఈ మధ్య కొంతమందిని చూసాం అలా అమ్మాయిలే అలా ఉన్నారు ఈ ఫ్రెండ్షిప్స్ అన్నీ ఎంతవరకు ఉంటాయంటే నాకు తెలిసినంత వరకు కూడా చాలా తక్కువ సమయం అన్నమాట ఈ కాలేజీలో రెండు మూడు నెలలు ఉంటే ఆ మూడు నెలల పాటే ఉంటాయి అందుకన్నా ఎక్కువ సమయం ఉండదు ఆ తర్వాత కనీసం ఫోన్ కూడా చేసుకోరు నేను చూస్తున్నాక చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేసుకోరు అంత అలా అంత ఆర్టిఫిషియల్గా ఉంటాయన్నమాట సంబంధాలన్నీ కూడా పోను అతని కోసం ఎక్కడున్నా దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనుకోండి వెళ్ళి కనీసం మాట్లాడదామా అనడానికి కూడా అంత చిరాకు పడుతూ ఉంటారు అన్నమాట అంటే మొదటి నెలలో కొంచెం చేస్తారు అంటే రిలీవ్ అయిపోయినటువంటి మొట్టమొదటి నెలలో విపరీతంగా ఫోన్ చేస్తుంటారు జియో సిమ్ ఉందనుకోండి మరీ చేస్తుంటారు లేదా వాట్సాప్లో పెడుతుంటారు ఏంటో ఎలా ఉన్నా అది ఒకటో నెల రెండో నెల వచ్చేటప్పటికి 10 మెసేజ్లు పెట్టేది రెండో మూడో పెడుతుంటాడు మూడో నెల సున్నా అసలు పరామర్శ ఉండదు ఏముండదు ఏది ఉండదు ఈలో సర్టిఫికేట్లు తీసుకోవడానికి వస్తారనమాట ఫ్యాషన్గా వస్తుంటారు అవన్నీ బ్యాగులు కట్టేసుకుని వచ్చి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతుంటారు ట్రెండ్ చెప్తున్నాను మీకు ఇంత కష్టపడి ఇన్ని పాఠాలు చెప్పి ఇన్ని చేసి ఇన్ని గ్రేడ్లు వేసి అన్నీ మేము చేస్తామా సర్టిఫికేట్ తీసుకునే రోజు ఎవరు కనీసం కనపడరండి మాకు ఎక్కడో ఆఫీస్లోకి వచ్చి వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరిగేసి అంటే వాళ్ళందరూ ఏదో చేసినట్టుగా ఫైనల్గా తీసుకుని వెళ్ళిపోతుంటారు అన్నమాట కనీసం కనపడరు మా సొంతం ఏదైనా ఉంటే పొరపాటున వచ్చి ఒక పొరపాటున ఆర్టిఫిషియల్గా ఒక చిన్న నవ్వు నవ్వేసి అలా పెట్టుకుని అలా వెళ్ళిపోతారని మళ్ళీ కనపడరు అసలు గత బ్యాచ్లు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను అన్నమాట మీరు కూడా రేపు ఎంత అనుకోండి బయటకు వెళ్ళిన తర్వాత సో దీన్నంతటిని మనం ఏమంటామంటే మన ఆలోచనలు మన వైఖరులు మన తాలూకు దృక్పథాల్లో మార్పులు లేకపోతే ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందన్నమాట అవన్నీ రావాలంటే మనం ఏం చేయాలంటే ఆ విద్య అనేది మనలో అన్ని మార్పులు తీసుకురావాలి అన్ని మార్పులు తీసుకొస్తేనే మనం అప్పుడు విద్యావంతుల కింద లెక్క అంతే తప్ప ఒకటే చూసుకోండి మీకు ఎక్కువ